నమస్తే అండి బోస్ కుమారి. ఇప్పుడు బీజేపీ పార్టీని టీడీపీ పార్టీ దూరం పెడుతుంది, వాళ్ళతో పొత్తు కలుపుకోవటానికి ఆలోచనలో పడింది. బీజేపీ పార్టీ వెంట పడినప్పుడు పడింది, ఇప్పుడు దూరం పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది అని అంటే ఇది ఎంత నీచమైనటువంటి రాజకీయమైనటువంటి కోణంలో చాలామంది ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీంట్లో మనం ప్రధానంగా తీసుకుంటే, వాస్తవం మాట్లాడుకుంటే, బీజేపీ వెంట టీడీపీ పడినటువంటి మాట వాస్తవం, జనసేన వెంట టీడీపీ పడింది కూడా ఖచ్చితంగా వాస్తవం. వాళ్ళిద్దరికీ కుదిరింది బీజేపీకి సంబంధించి, అంటే వాళ్ళ డిమాండ్లు, అంటే మామూలుగా కలుస్తాం కానీ, అంటే పవన్ కళ్యాణ్ గారు బలవంతం మీద కలుస్తాము కానీ మాకు ఇన్ని సీట్లు కావాలి అన్ని సీట్లు కావాలనేటువంటి డిమాండ్ వాళ్ళ నుంచి వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి టైంలో మనం ఒంటరిగా పోతే అసలు డిపాజిట్లు కూడా వచ్చేటువంటి పరిస్థితులు లేవు. కనీసం దాంతోపాటు వెళ్తే కొన్ని ఎక్కువ సీట్లు తీసుకొని వెళ్తే కొంచెం గౌరవప్రదంగా ఉంటుంది అనేటువంటి విధంగా మరి బీజేపీ ఆలోచనలో పడింది. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళు అన్ని సీట్లు డిమాండ్ చేస్తున్నారు, ఇంకా మరి జనసేన పరిస్థితి ఏంది అనేటువంటి విధంగా ఇప్పుడు అన్ని సీట్లు ఇస్తే ప్లస్ బీజేపీ వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏంటి? అసలు ఖచ్చితంగా ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ కంటే ఇప్పుడు బీజేపీకి ఎక్కువ వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్కి తగ్గింది, బీజేపీకి పెరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ అంటే రాష్ట్రాలు విడదీసి ఉన్నందుకు వచ్చినటువంటి వ్యతిరేకత, కానీ బీజేపీకి సంబంధించిన ఏంటంటే అన్నీ తెలిసి కూడా ఆంధ్రప్రదేశ్కి చేసినటువంటి నష్టం, అసలు పట్టించుకోకపోవటం, ఇవన్నీ కూడా కారణాలు. అంటే చెప్పుకుంటూ పోతే రాజధాని దగ్గర నుంచి అన్ని విషయాలు కూడా లేవనెత్తాల్సిన పరిస్థితులు అయితే వస్తాయి. సరే, ఇదేవి రాజకీయం, ఇదేంటి విడదాం అంటే వాళ్ళ ఆలోచనలో పడ్డారు అని అంటే ఇప్పుడు వాళ్ళ వల్ల మన నష్టమే జరుగుతుంది కానీ డిమాండ్ ఎక్కువ అవుతుంది, కానీ ఇది ఎలా చేయాలనేటువంటి ఆలోచనలో వాళ్ళు పడ్డారు. దానికి సంబంధించి వాళ్ళకి సంబంధించిన ఛానల్స్ మామూలుగా ఎంతైతే ఘోరం అయితే కొండంతగా వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటారు. ఇది కామన్గా జరిగేటువంటి విషయమే. దీన్ని బట్టి నేను టీడీపీని వెనకేసుకురావట్లేదు, కానీ పాయింట్ గమనించమంటున్నాను. ఇప్పుడు విషయం ఏంటి, బీజేపీ పార్టీని తీసుకోవడానికి టీడీపీ పార్టీ ఆలోచనలో పడింది. ఎందుకంటే ఈసారి కాంప్రమైజ్ అయ్యకుండా ఎలక్షన్స్కి వెళ్ళాలనుకుంటున్నారు, వైసీపీ పార్టీని ఓడించాలి అనేటువంటి ధీమాగా వెళ్ళాలనుకుంటున్నారు. కాబట్టి ముందే వెంటబడి ఇప్పుడేమో వద్దనుకునేటువంటి విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇది దుర్మార్గమైన రాజకీయం అనేటువంటి కోణంలో కొంతమంది ప్రస్తావిస్తున్నారు. ఓకే, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రయోజనాల రీత్యా బీజేపీ పార్టీ, మీరు బీజేపీ పార్టీని తీసుకోండి, బీజేపీ పార్టీ వైసీపీ పార్టీతోనేమో అంటగాగుతుంది. అమరావతికి సంబంధించి వాళ్ళొక్క ఫోన్ కాల్ చేసి చెప్తే అమరావతిని కదిలించకుండా ఉంటారు. ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా ఉండేది, పోలవరం ఒక మంచి స్థాయికి వచ్చి ఉండేది, అయిపోయేదేమో. అంటే ఒక రకం కాదు, అనేకమైనటువంటి అంశాలు. ప్లస్ 10 సంవత్సరాల నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నారు, మరి ఆ కేసులు ఇంతవరకు ముందు కదిలినటువంటి పరిస్థితులు లేవు. ఇది జరుగుతుందిగా, ఇది దేనికి బీజేపీ పార్టీ చేసింది? వైసీపీ అవసరం బీజేపీకి ఉంది కాబట్టి, పెద్దల సభలో కావచ్చు, లోక్సభలో కావచ్చు, వీటన్నిటిలో వైసీపీ అవసరం బీజేపీకి ఉంది కాబట్టి వాళ్ళు ఎవరు అవసరమైందో వాళ్ళే తీసుకున్నారు, సపోర్ట్ చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని దగ్గర తీసుకున్నారు. ఎందుకు దగ్గర తీసుకున్నారు? మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మన బీజేపీ పార్టీని మనకు క్రౌడ్ పుల్లర్ కావాలి కాబట్టి జనసేన పార్టీని తీసుకున్నారు. మరి అదే జనసేన పార్టీ ప్రాబ్లంలో ఉన్నటువంటి టైంలో, వైస్రాయ్ హోటల్లో వైసీపీ పార్టీ ఇబ్బంది పెడుతున్నటువంటి టైంలో మరి మీరు ఎందుకు కలెక్ట్ చేసుకోలేదు? అంత అయిపోయిన తర్వాత వచ్చి ఒక అరగంట అపాయింట్మెంట్ ఎందుకు ఇచ్చారు? అంటే జనసేన పార్టీకి సంబంధించి కావాలి కాబట్టి రాష్ట్రానికి కావాలి కాబట్టి జనసేన పార్టీ, కేంద్రానికి కావాలి కాబట్టి వైసీపీ పార్టీ. మరి ఇక్కడేమో జనసేన పార్టీని ఏమో ఎక్కడ యూస్ చేసుకుంటూ అక్కడేమో వైసీపీ పార్టీని యూస్ చేసుకుంటూ, మరి వాళ్ళిద్దరి మధ్య మీరు లాభపడేటువంటి విధంగా చేసినటువంటి రాజకీయాల నియమాలి. మరి అందరి పార్టీలు అంతేగా, అంటే మీ అవసరాలు బట్టి ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా మీరు ఉపయోగించుకున్నారు. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల రీత్యా, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా వాళ్ళు ఆలోచనలో పడ్డటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి మంద దుర్మార్గం అయితే మరి వాళ్ళదేమో వాళ్ళకి. కాబట్టి ఎవరు అవసరాలు వాళ్ళకుంటాయి, ఎవరు విధానాలు వాళ్ళకుంటాయి, వాటిని ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా చేంజ్ అవుతూ ఉంటాయి. వైసీపీ పార్టీతోనేమో ఆ డ్రామా, జనసేన పార్టీతోనేమో ఈ డ్రామా. అసలు టీడీపీ పార్టీని లేకుండా చేయాలనుకున్నారు కదా బీజేపీ, జనసేన పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి, అంటే టీడీపీ పార్టీకి సంబంధించి అసలు మొత్తానికి దాన్ని అసలు ఇప్పుడు జీవేల్ ప్రసాద్ గారికి సంబంధించి అసలు టీడీపీ పార్టీ భూస్థాపితం అయిపోద్ది అనేటువంటి కొన్ని ఎలా చెప్పగలిగారు? అంటే ఒక పార్టీ నాశనం అయిపోవటాన్ని కోరుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే ఇన్ని విధానాలుగా ముక్కోణమైనటువంటి డ్రామా ఆడి ముక్కోణమైనటువంటి విధానం తీసుకొని వచ్చి రాజకీయం చేసి మనం చేసేదేమో నీతి, అంటే మీ అవసరాల రీత్యా, మీ విధానం రీత్యా, మీ అవసరాల రీత్యా.
మరి అవతల వాళ్ళకి సంబంధించి ఉన్నటువంటి పరిస్థితులను ఇచ్చి ఒక ఆలోచనలో ఇంతవరకు డిసైడ్ అవ్వాల, ఒక ఆలోచనలో పడితేనే అది బూతు. అంటే ఇది బీజేపీ వాళ్ళు ప్రస్తావిస్తున్నట్టుగా నేను చెప్పట్లేదు, లేకపోతే టీడీపీకి సంబంధించిన వాళ్ళు ప్రస్తావిస్తున్నట్టుగా నేను చెప్పట్లేదు. కొంతమంది అత్యుత్సాహంతో జర్నలిస్ట్ అని పేరు చెప్పుకున్నటువంటి అత్యుత్సాహమైనటువంటి విధానాలు మాట్లాడుతున్నటువంటి సొల్లు అన్నమాట. అందుకే ఈ పాయింట్ చెప్పాను. మరేమో చూ